అనే శబ్దం చేస్తూ బాణం ఆగింది రాజు గురి తప్పలేదు అతని శక్తి బలహీన పడలేదు బాణపు పదును తగ్గలేదు అది దూసుకుపోయే తత్వం చెడలేదు అయినా శరవేగంతో వస్తూ ఉన్న శరం ఆగిపోయింది మల్లె పొదల పక్కల నుండి దూసుకుపోవలసిన బాణం పొదల నుండి బయటకు వచ్చి అక్కడ ఆగిపోయింది చిన్న శబ్దాన్నైనా వినగల ఆ జింక ఝు మన శబ్దాన్ని విన్నది కొరుకుతున్న గడ్డి పరకలను నమిలినంత తేలికగా పళ్ళం వేపుకు దూకింది చెట్ల గుబుర్లో మాయమైంది జింక ఎందుకు ఎలా తప్పించుకుందో తేలియని సింహం చుట్టూ చూసింది తను ఆ గుబురులో దూకి వెదకడం ప్రారంభించింది రాజు సింహం వంకే చూస్తున్నాడు అది నిలువున కూలిపోతుంది అనుకున్నాడో పారిపోయింది ఎందుకు ఎందుకు ఇలా జరిగింది ప్రశ్నించుకున్నాడు తన గురి తప్పిందా అసంభవం మరి సింహం ఎలా తప్పించుకుంది ఏముంది నీ బాణం తగిలే క్షణం ముందు అది పరిగెత్తుంటుంది లేదు ఏదో జరిగింది ఏమిటది సరే ఏమంటావి ఇప్పుడు వెళ్ళి బాణం ఎక్కడ పడిందో వెతుకు రాజు వెళ్ళి బాణం ఎక్కడ పడిందో చూడాలని బయలుదేరాడు అతని మనసులో అవమానం సమతూకంగా నిండిపోయాయి సింహాల నడిచే అలవాటు నా రాజు మొదపుటి ఏనుగులా ఊగిపోతూ నడుస్తున్నాడు మల్లెపొదలకు కొద్ది దూరంలో అతనున్నప్పుడు అతని బాణం అతను గురి చూసి వదిలిన బాణం తను వదిలిన దిశలో ఆగిపోయి కనిపించింది కళ్ళు నులుముకుని చూశాడు రాజు ఇది ఎలా అసంభో పొదల మధ్యలో ములిచిన ఓ నాజూకు చిరువృక్షపు లేత కొమ్మల మధ్య తన బాణం ఆగిపోయి ఉండడమా విస్మయపడుతూ అడుగులు వేస్తున్నాడు కొన్ని అడుగులు వేసాక తిరిగి ఆగిపోయాడు తన బాణం గాలిలో నడుస్తూ కాదు ఈదుతూ కాదు ఎగురుతూ వెళ్తోంది ఇది ఎలా సాధ్యం పట్టి చూశాడు ఈసారి అతనిలో ఆశ్చర్యం అవధులు దాటింది కారణం చిరువృక్షపు లేత కొమ్మ తన బాణం పట్టుకుని నడుస్తూ వస్తోంది అది మల్లెపొదలలో ఈసారి రాజు అటుగా పరుగు ప్రారంభించాడు అతను పొదల దగ్గరకు చేరుకునేసరికి అనే శబ్దం ఉలికిపడ్డాడు తను నిలిచిన ఉన్న చోటు నుండి అర అడుగు దూరం వెనక్కి జరిగాడు శబ్దంతో పాటు దూసుకు వచ్చిందో హస్తం ఆ హస్తంలో తన శరం చిరువృక్షపు లేతకొమ్మగా తాను భావించింది ఓ హస్తం అదొక స్త్రీ కుడిచేయి రాజు ఆలోచనలు ఇలా నిశ్శబ్ద తరంగాలై ఉండగానే హస్తం తాలూకు స్త్రీ బయటకొచ్చింది ఆమె ఓ అందమైన స్త్రీ కాదు సౌందర్య రాశి అప్సరస అతిలోక సుందరి క్షణాల్లో రాజు ఆమె చక్కదనానికి ఎన్నో పేర్లు పెట్టుకున్నాడు ఐదున్నర అడుగులు దాటిన పొడవు గుమ్మపాల మీది తరక వంటి రంగు చీకిరి కళ్ళు చిన్ని నాసిక బుజ్జి నుదురు ఒత్తైన జుట్టు మరుని ధనువు వంటి కనుబొమ్మలు పదునైన చూపులు ఖరీదైన చీరకు అడవి కడల కుట్లు నగరాలలో లభించే బట్టకి చెట్ల పూల రంగుల అద్దకాలు వాటికి అద్దాలు మెడలో రకరకాల రీతుల్లో చేసిన తులసి మాలలు నడుముకి మంచి గంధపు పూసల వడ్డాను పట్నపు స్త్రీల సిగ దానిపై చిత్రపు పూసలు సిగపై మొగలు రేగులతో చేసిన మొగ్గలు చేతికి మట్టితో చేసిన అందమైన గాజులు వాటికి ఆచివర ఈ చివర గాజు కంకణాలు కాళ్ళకి రాగి కడియాలు వెండి పట్టాలు నాగరిక పద్ధతులకి ఆటవిక సంప్రదాయాలకు మధ్య గీసిన గీత మీద పుట్టిన పొడమి పుత్రికలా ఉందామె ఆమె చీరకట్టు నుదుటి బొట్టు మాత్రం అడవి కన్నెలా ఉంది రాజు తెల్లబోయి చూస్తున్నాడో నమ్మశక్యం కానీ ఆమె ప్రతిభని చూస్తున్నాడో నవమోహినిలా వెలిగిపోతున్న ఆమె అందాన్ని చూస్తున్నాడో చెప్పడం కష్టం ఓ నిమిషం దాకా ఆమెనే చూసి అప్పుడు అడిగాడు ఎవరు నువ్వు అని ఆ ప్రశ్న అతను అడుగుతున్నప్పుడు అతను సమాధానాన్ని ఆశించలేదు రాజులు ఎవరినైనా ప్రశ్నించే మామూలు ప్రశ్న ఇది ఇప్పుడు ఆమెను పరిశీలించడం మొదలెట్టాడు మహారాజా నా పేరు సారంగి అందామె రాజుగారి చూపులు తనను తాకుతున్నాయని నిలువెల్లా తడుముతున్నాయని ఆమెకు తెలుసు అయినా రాజుకు ఇవ్వాల్సిన మర్యాదను గురించిన సంస్కారం ఎరిగున్న యువతి గౌరవం ఉట్టిపడేలా నమస్కరించింది వినయం ఉట్టిపడేలా సమాధానం ఇచ్చింది రాజుకి ఆమె సంస్కారం కూడా నచ్చింది నీవు రాజువని వినయం నమస్కరించవలసిన అవసరాన్ని గుర్తించిన వైను ఇది ప్రభువు తన నుండి పొందవలసిన గౌరవం ఇక రాజు తనలో గుర్తించవలసిన విషయం నేను ఓ చిన్ని రాజుననే దర్పం వీరుడిని కూడా తెలిసే చాతుర్యం వీరుడిని కూడా తెలిపే చాతుర్యం ప్రతాపవంతుడిని కూడా అని తెలిపే అహం అక్కడ ప్రదర్శింపబడతాయి ఇక్కడికి ఎందుకు వచ్చావు రాజు అడిగాడు ప్రభు నేనుండేది ఇక్కడే కొద్ది దూరంలో ఉన్న చిన్న ఆటవిక పల్లెని చూపి చెప్పింది అయితే అక్కడ కనిపించే ఆ అడవి పల్లెకు నీవు రాణివా రాజు ప్రశ్నకి ఆమె అందమైన మీనహాసం చేసింది ఏమి ఆయన కంఠంలో చిన్న అహంకారపు ధ్వని మా రాజు ఆ ఇంద్రుడి గురువులాంటోరని విన్నాను ఇప్పుడు కన్నాను అందుకే ఈ హాసం ఆమె చెప్పింది పరిహాసమా రాజు ప్రశ్న రాజా పరిహాస ముద్ర పగలబడి వెకిలిగా నవ్వులు మరి ఇది నేను విన్నది నిజమేనన్న గర్వం రాజుకి ఆమె మెచ్చుకులు నచ్చింది ఆమె చేసిన నమస్కారం వల్ల ఆమె ఈ చిన్న పల్లెకు రాణి అని గ్రహించాడు తను ఈ విషయాన్ని ఆమె గుర్తించి తనని బృహస్పతి వంటి వాడిని పొగిడింది అవును మరి మామూలు ప్రజలు పెట్టే నమస్కారాలకి మంత్రులు సేనాధిపతులు రాజోద్యోగులు పెట్టే నమస్కారాలకి సమంతరాజులు పెట్టే నమస్కారాలకి చాలా తేడా ఉంటుంది ఈ భేదాన్ని ఎరిగిన వారు ముగ్గురు ఒకరు నమస్కరించే సామంతరాజు రెండవ వాడు అది స్వీకరించే మహారాజు మూడవ వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఈ అనాగరికపు పల్లెపడుచు ఒక సామంత రాజులు నమస్కరించింది ఒక నమస్కారంతో వినయాన్ని తన విషయాన్ని చెప్పేసింది పల్లె అడవిలో ఉంటేనే అది చిన్నదైతేనే అది ఆమె ప్రపంచం అక్కడ ఆమె రాణి ఆమె చాలా తెలివైనదని రాజు గ్రహించాడు అయితే ఈ రాచరిక అలవాట్లు ఆమె ఎక్కడి నుంచి నేర్చి ఉంటుంది మనసును కెలుకుతున్న ప్రశ్నల పరంపరని ఆపి రాజు ప్రశ్నించాడామని నీవు నేరం చేశావని తెలుసా ఒకటి కాదు మూడు మొదటిది తెలుసు మిగిలినవి ఏమిటో సమయం ఇస్తే ఊహించగలను ఓ అంతటి మేధాశక్తి గలదానవైతే ఆ మొదటి నేరం ఎందుకు చేశావని కాక ఎలా చేశావని మేము అడిగితే అడిగాడు సింహంపై తాను వేసిన బాణాన్ని ఎందుకు పట్టుకున్నావని కాక ఎలా పట్టుకున్నావని అడిగితే ఏం చెప్తుందో చూడాలి అనుకుని రాజు ఈ ప్రశ్న వేశాడు తన మొదటి ప్రశ్న అదేనని ఆమె గ్రహించగలిగిందా చూద్దాం ఏం జవాబు చెప్తుందో అభ్యాసం కూసు విద్య మహారాజా ఆమె సమాధానం ఇలాంటివి తాను రోజు అభ్యసిస్తానని ఒకటి ఇలాంటివి నాకు లెక్కలోకి రావన్న గర్వం మరొకటి ఒక ప్రశ్నకు రెండు సమాధానాలు షభాష్ అనుకున్నాడు నీ కూసు విద్యను నేను ఒకసారి చూసి వెళ్తాను చిత్తం నియమాలు చెప్పు మీ కరము శరము నాకు కనిపించాలి ఇంకా బాణం కనుచూపు కందాల గమ్యం తెలియాలి రాజు సరే అంటూ కదలబోయాడు వద్దు స్వామి సింగం ఆకలిగొని ఉంది నరవాసన దానికి సోకితే మీకు అపాయం మీరు ఈ సోటే ఉండండి నేనే దూరం వెళ్తా అందామె అపాయం నీకు కలుగదా అడివంతా నాకు ఆపోసన అపాయం తప్పించుకోగలను అయినా కలిగితే నా వంటి అడవిప్పు రాలినా తేడా రాదు కానీ రాములూరులా రాజ్యం చేసే తమ వంటి మహారాజు మాకేడా దొరకాలా రాజుకి ఆ మాట మనసుకు తాకింది అయినా ఆమె మంచిదనే ఆలోచనల్ని తోసి సింహం సమీపంలోనే ఉందన్నావు అయినా ఆ ఆపదేదో ఇక్కడ రాదా రాదు రాజా ఎందుకు రాదు రాదంటే రాదంతే మాటలు కావు రుజువులు కావాలి చెప్పు ఎందుకు ఎందుకంటే ఈ చుట్టంతా నా గూడె మనుషులు వెల్లంబులతో సిద్ధంగా ఉన్నారు రాజు నమ్మలేనట్టు చూశాడు ఆమె ఇలా వేసింది అంతే పుట్టలు గట్లు చెట్లు చేమలు పొదలు రాళ్ళు మెట్టలు అన్నింటి నుండి ఒక్కసారిగా జనాలు లేచి నిల్చున్నారు యా అంటూ అరిచారు రాజు విభ్రమ చెందుతూ చూశాడు నా సైనికులు ఏరి కొద్దిగా తేరుకుని అడిగాడు మీకు కాపలా కాస్తున్న మా సైనికులలో కొందరు మీ వాళ్ళు ఉన్నారు సారంగి చెప్పింది ఎందుకు ఎందుకింత వ్యూహం దేనికోసం ఇంత కాపలా రాజుకి ఒక్కోసారి రాయి కూడా శత్రువు అవుతుందని మా నానమ్మ చెప్పేది మీరు క్షేమంగా ఉండాలి అందుకే ఈ కాపల అలా చెబుతూ ఆమె దూరంగా వెళ్ళింది ఆమెకు చేరువలో ఓ కొండరాయి దీని మీద సున్నంతో గీసిన చిన్న వలయం రాజుకి వలయానికి మధ్య చిన్ని మోదుగ చెట్టు ఉంది దీని ఆకులు నేల మీద చుట్టూ రెండు అడుగుల దాకా విస్తరించుకుని ఉన్నాయి సారంగి మొదుగ చెట్టు నుండి ఎడమ ప్రక్కకి పది అడుగుల దూరంలో నిల్చుని ఉంది రాజు ఆమెనే గమనిస్తున్నాడు గురి చూసి బాణం విడుస్తున్నానని కూడా హెచ్చరించకుండా బాణం వదిలాడు సారంగి కనురెప్పలు వేయడం కూడా మానేసింది రాజు చేతి వంక ఇంకా బాణం వంక దీక్షగా చూస్తోంది రాజు కరం నుండి శరం విడవబడగానే ఒక్క పరుగులో మోదుగ చెట్టును సమీపించి దాన్ని దాటి రాజుకి అభిముఖంగా వెళుతూ బాణాన్ని పట్టేసింది ఆమె దాన్ని అలా పట్టగానే గాల్లో తూసుకొస్తున్న ఆ వెంటి నడిమింటి పుల్ల అని శబ్దం చేస్తూ ఆమె చేతిలో ఆగిపోయింది జరిగిందంతా చూస్తున్న రాజు నిస్త్రాణగా నిలిచిండిపోయాడు ఏమి ఆమె నైపుణ్యం ఎలా పట్టగలిగింది ఏమిటా కిటుకు ఆమె చెప్పినట్టు ఇది కూసు విద్యనా ఇది అభ్యాసం వల్లే సాధించిందా అంతవరకు అక్కడ మోదుగ చెట్టుకి కొద్ది దూరంలో నిల్చునుందే బాణం విడిచిన వేగంతో ఆమె చెట్టుని దాటి ముందుకు రాగలిగింది ఇది ఎలా సాధ్యం నవ్వుతూ తన వైపు వస్తున్న ఆమెని ఆమె కర్రాన్ని శరాన్ని చూస్తూ కళ్ళు తిరిగి రాజు క్రిందకు పడిపోయాడు కళ్ళు తెరిచిన రాజు తను ఒక చిన్న పాక వంటి కుటీరలో ఉన్నట్టు తెలుసుకున్నాడు మంచం మీద పడుకుని ఉన్న అతను లేచి కూర్చున్నాడు అలికిడి విన్నంతనే సారంగి పరిగెత్తుకొచ్చింది ఆమె వెనుక తన అనుచరులు అంతమంది లోపలికి వచ్చిన అలికిడి కాకుండా శబ్దాలు రాకుండా నడిచారు ఇదంతా ఈ సారంగి శిక్షణ అనుకున్నాడు రాజు గూడెపు పెద్ద కాబోలు అడిగాడు ఇప్పుడు ఎలాగుంది మా రాజా అని రాజు తలూపాడు అందరినీ ఓసారి పరిశీలనగా చూశాడు రాజు అంతే గూడెపు పెద్దకి ఏమర్థమైందో తెలీదు పదండి దొరకి ఊపిరాడని అంటూ అందరిని తీసుకుని వెళ్ళాడు మీకు తాగేందుకు పళ్ళరసం తెస్తానుండండి అంటూ సారంగి కూడా వెళ్ళిపోయింది రాజు గుడిషను పరిశీలనగా చూశాడు రెల్లు గడ్డితో వేసిన అందమైన పైకప్పు కొండరాళ్లతో మట్టిని కలిపి కట్టిన పొడవైన గోడ లోపలి వైపు వే వేయబడిన సున్నం దానిమీద ఎర్రమట్టితో వేసిన చక్కని చిత్రపు కళలు చెక్క ముక్కలతో చేసిన రకరకాల బొమ్మలు ఏవో పూసలతో కూర్చిన ద్వార తోరణాలు ఇల్లు సర్దిన తీరు ఇంటికి చేసిన అలంకరణ రాజుకెంతో నచ్చాయి నా రాజభవనంలో లేని అందమేదో ఇక్కడ దాగుంది అదేమిటో తెలియడం లేదే అనుకున్నాడు ఈలోగా వచ్చింది ఏవో మధుర పలరసాలు తెచ్చింది అది తాగాక కొద్దిసేపటి కడిగాడు ఏ ఫలాల రసం ఇది శరీరంలోకి కొత్త శక్తి వచ్చింది అని సారంగి హృదయంగా నవ్వింది పద అలా వెళ్దామన్నాడు రాజు ఆమె మౌనంగా అనుసరించింది ఇద్దరు నడుస్తున్నారు ఒక చెట్టు క్రింద మట్టి దిబ్బ రాజు దాని మీద కూర్చున్నాడు సారంగి క్రింద గడ్డి మీద కూర్చుంది ఆ ప్రాంతమంతా వ్యాపించి ఉందా చిరుగడ్డి దానికి లేత వంగపండు రంగులో గింజంత పూలు అందమైన ఆ పూలు చంద్రబింబం వంటి ఆమె ముఖం మీద పడి పరావర్తనం చెంది వింత శోభను వెదజల్లుతున్నాయి అవే పూల రంగు ఆమె పెదాల మీద బచ్చలిపండు రంగులో మెరుస్తున్నాయి రాజు చూపులలోని తమకం ఆమెకు ఇబ్బందిగానే ఉంది ఇది ఇంతటితో ఆగదని ఆమెకు తెలుసు దీనికి అడ్డుకట్ట వేయడానికి ఆమె మస్తిష్కం ఆలోచనలను చిలుకుతోంది అంతే ఆమె బుర్రలో ఓ ప్రణాళిక సిద్ధమైంది అది విస్తృతి చెంది చిలువలు పలువలుగా ఎదిగి ఓ కార్యక్రమానికి దశ దిశ నిర్దేశం చేసింది కాగల కార్యాన్ని తీర్చే గంధర్వులు ఎవరో ఆమె నిర్ణయించి ఎంచి ఉంచుకుంది ఆమె మనో ఫలకంపై ఓ అద్భుతం ఆవిష్కరించబడింది ఇదంతా కొన్ని క్షణాలలోనే జరిగిపోయింది ఆమె పెదాల మీద చిరునవ్వు మెరిసింది ఎందుక నవ్వు అని రాజు హుంకరించలేదు ఆ నవ్వు ఎంత బాగుంది అనుకున్నాడు అయినా రాచరికపు హోదా ఆగలేదు ఎందుకా చిరునవ్వు అని అడిగాడు ఎదురుదాడి ఎలా మొదలెట్టాలి అని ఎదురు చూస్తున్నా ఆమెకి అవకాశం చిక్కింది మన్మధుడు వంటి చూపు తమది అంది అంతే అంతవరకు సుఖాసీనుడుగా ఉన్న రాజు అసహనంగా అటు ఇటు కదిలాడు పక్కచూపులు చూశాడు ఇబ్బంది పడుతూ అడుగు జరుగుతున్నాడు ముందుకి ఆమె వంక చూడలేకపోయాడు ఉన్నట్టుండి అడిగాడు ఏయ్ సారంగి ఉన్నట్టుండి అలా మాట్లాడేవేంటి అని ఏమన్నారు ప్రభు కంగారుని నటిస్తూ అడిగింది ఏదో చెప్పడానికి నోరు తెరిచి ఆవులెంతగా దాన్ని మార్చి ఊరుకున్నాడు రాజు మూడు క్షణాలు మాత్రం ఊరుకుని అంది సారంగి ప్రభు ఓ పది నిమిషాలు నేను మరేమైనా కబుర్లు చెప్పి ఉంటే ఇవే మాటలు మీ నోటి నుండి వచ్చేదా లేదా ఇలా అడుగుతుందని ఊహించిన రాజు కంగారు పడుతూ అనేశాడు ఒక అన్నాడు నువ్వు చెప్పింది నిజం మరో పది కాదు కాదు మరి ఐదు నిమిషాలలోనే అలాంటి పొగడ్తలు నా నుండి వచ్చేవి కానీ ఆడవారికి పొగడ్తలు చాలా ఇష్టమైనవి అవి వారి సౌందర్యాన్ని గురించి అయితే మరీ ఇష్టం కానీ మగవారంతా నాలా ఉంటారో లేదో లేదా నేనే అందరిలా లేనో నాకు తెలీదు కానీ నీ మాటలకి నేను చాలా ఇబ్బంది పడ్డాను అవును ప్రభు మీరు చెప్పింది నిజం నేను అందరూ ఆడవాళ్ళలా లేను నా వాళ్ల కోసం ఈ ప్రాంతం కోసం ఈ జనం కోసం ఏదో చేయాలని తపనలో ఉన్నా నేను స్వయం సౌందర్యాధన సౌందర్యారాధనలో మునిగి నా లక్ష్యాన్ని ముంచుకోలేను ఆమె చాలా నిదానంగా అంది ఆ మాట వాదన లేకుండా విని ఊరుకున్నాడు రాజు కొద్ది క్షణాలు అక్కడ మౌనమే రాజ్యమైంది ఇంతకీ నా సైన్యం ఎక్కడా అడిగాడు రాజధానికి పంపించి వేశాను మిమ్మల్ని మేము చూసుకోగలం రాజ్యానికి వాళ్ళు అవసరమేమోనని వారిని వెళ్ళమన్నాను సరే ఇప్పుడు చెప్పు నీ వృత్తి పాములు పట్టడం ఇక ఏమిటి ఇంత సుకుమారంగా ఉన్న నీ వృత్తి పాములు పట్టడమా బిత్తపోతూ ప్రశ్నించాడు రాజు నేనే కాదు మహారాజా ఇడున్న మూడు వందల కుటుంబాల వృత్తి అదే పాముల పట్టి ఏం చేస్తారు కొందరు నగరాలకు వెళ్ళి పాములను ఆడించి బ్రతుకుతారు కొందరు చనిపోయిన పాముల చర్మంతో అలంకరణ వస్తువులు చేసి అమ్ముతారు ధనవంతులైన పురుషుల వస్త్రాలకి పాముల చర్మాలతో చేసిన నడుము పట్టీలు చేసి విక్రయించి బ్రతుకుతారు నాగపంచమికి ఊళ్ళ దగ్గరలో ఉన్న ఖాళీ పుట్టలలో పాముల్ని విడిచి మర్నాడు వచ్చి భక్తులు వేసిన కాసులు తినుబండారాలని తెచ్చుకుంటారు మరికొందరు మరి నువ్వేం చేస్తావు మా వాళ్ళు పట్టిన పాములలో వేటికి విషం ఉంటుందో అదంతా తీసి ఉంచుతాను నేను ఆమె మాటలకి నేను ఆమె మాటలకి విషమేమో అదిరిపాటు ఒకేసారి ఆయనలో కలిగాయి శరీరం నిటారుగానో కళ్ళు పెద్దవిగానో ముఖం ఆందోళనకరంగానో మారగా విస్తుబోయి ఆమె వంక చూశాడు వెంటనే అడిగాడు విషం విషమా దాన్నేం చేస్తావు భూమేష అది వృత్తి రహస్యం చెప్పరానిది నేను నిర్బంధించి చెప్పమంటే చెప్తాను కానీ ఆ క్షణమే నా వృత్తిని మానేస్తాను నీ నీవు నీ వృత్తి మానకుండా అసలు నిన్ను అడగకుండా ఆ రహస్యం తెలుసుకోగలిగితే రాజు ఆమె వంక పరీక్షగా చూస్తా అడిగాడు ప్రయత్నించి చూడండి ధీమాగా అంటే నేను కనుగొనలేనని నీ అనుమానమా అనుమానం కాదది అసంభవం నువ్వు చెప్పవు సరే నీ గుడెపు వారిని బెదిరించో భయపెట్టో ధనాశ చూపో నేను కనుగొనగలిగితే అది వృధా ప్రయాస నీ వాళ్ళ మీద అంత నమ్మకమా నమ్మకం వాళ్ళ మీద నాకున్నది వాళ్ళ నమ్మకం వాళ్ళ మీద నాకున్నది కాదు నా మీద నాకున్నది చిన్న చిరునవ్వు నవ్వింది అంటే నా వృత్తిని నిర్వహించేది దాన్ని రహస్యంగా ఉంచేది నేనే అంటే నీ వృత్తి ఏంటో ఎవరికి తెలియదు కదా అంతేనా ఈరోజు నాకు చెప్పావుగా ఇక నేనే నీ వాళ్ళని ఈ పనికి గుడచారులుగా నియమించి నీ వృత్తి రహస్యం ఏమిటో తెలుసుకోగలను క్షమించండి నా వృత్తి మానదామని నిర్ణయించుకున్నాకే నా ఉద్యోగం ఏమిటో మీకు చెప్పాను ఎలాగ మానేసావు కదా ఏం చేసేదనవో చెప్పు మానేసిన నీ కొలువేమిటో మీకు చెప్పాను రహస్యం ఏమిటో మీరు కనుగొనగలగలి పందెం వేస్తున్నా అనుకోవచ్చా పందెం వేస్తున్నా అనుకోవచ్చా పేరు ఏదైనా పెట్టుకోండి విషయం కనుక్కోండి సరే అది అలా ఉంచో నా వేటని ఎందుకు ఆపావు అడిగాడు ఆమె పలకలేదు చెప్పు గద్దించాడు ఓ రకంగా అరిచాడనే చెప్పవచ్చు సారంగి శీతల నిటూర్పు ఒకటి విడిచి చెప్పింది మీ గురి సరిగా లేదు అని ఏమిటి రాజుముఖం భారంతో కుంగింది అప్పుడు రాజుగారి ప్రశ్న తీక్షణమైన బలమైన స్థిరమైన మాట ఆమె నోటి నుండి వచ్చింది మీ గురి ప్రకారం బాణం వెళ్ళి తగిలి ఉంటే సింహం చనిపోదు తిక్కతో రెచ్చిపోతుంది అడవంతా పరుగులు పెడుతుంది భీకరంగా గర్జిస్తూ తిరుగుతుంది ఆహారం ముట్టదు నీళ్లు తాగదు చివరకు అది అలాగే మరణిస్తుంది మంచిదే నా ప్రజలు సుఖశాంతులతో ఉంటారు ఎవరా ప్రజలు రాజా చర్మం కోసం పుల్లను కొమ్ములు కొమ్ముల కోసం లేళ్లను అలంకరణల కోసం అడవి మృగాలను చంపి అమ్మి సొమ్ము చేసుకునేవారేనా నీకెలా తెలుసు చాలా తెలుసు ప్రభు ఈ సింహపు జన్మ ఎట్లాంటిదో కానీ చాలా శక్తిశాలి బుద్ధిశాలిగా కూడా అనిపిస్తుంది ఈ అడవిలోకి మానవులను ప్రవేశింపనీయ ప్రవేశింపనీదు ఆకలి లేకుండా దేన్ని వేటాడదు నిజంగా ఈ అడవికి అది రాజు అయితే ప్రజలని మీచే చెప్పబడే ఆ ధూర్తుల ఆటలు చెల్లక ప్రజల్లా మీ ముందుకి వచ్చారు మన అడవిలో సింహాల సంఖ్య చాలా తక్కువగా ఉంది భూవ భూవరా వాటిని కూడా మీరు వేటాడి చంపితేలా ఏమవుతుంది ప్రకృతిలోని సమతుల్యత దెబ్బతింటుంది అయినా భూమి మీద బ్రతికే హక్కు ఆ మొగజీవాలకు లేదా అయితే వేట మానేమనా నీ సలహా వేటాడండి జనారణ్యంలో తిరిగే విశ్వాసఘాతకులని స్వామి భక్తి లోపించిన మృత్యులను తిన్నింటి వాసాలను లెక్కించే గుంట నక్కలని అధికార మదాంధులైన మృగాలని ఇంకా యథేచ్ఛగా రాజ్యంలో తిరుగుతున్న పిచ్చి జంతువులు ఉన్నాయి వాటిని కాదు వాటిని వేటాడండి వాటిని కాదు వారిని వేటాడండి ఏరి పారేయండి వెధవలని నీ రాజభక్తి చాలా గొప్పది త్వరలో తిరిగి వస్తాను నీ కోసం దేవరా నేనే వస్తాను మీకోసం మీ రాజ్యానికి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి